హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చక్కగా అప్పటికప్పుడు ఎలాంటి హ హడావుడి లేకుండా టెన్ మినిట్స్లో చక్కగా ఈజీగా మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్ దోశ రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇలా చేశారంటే మీరు ఇంకా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇంకా మనం లేట్ చెకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి సో ఇంకా ఇక్కడ నేను ఒక కప్పు పాస్తా తీసుకుంటున్నానండి ఇలాగా పాస్తాని చక్కగా ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకొని సో ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వేసుకొని చక్కగా వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని సో ఆ బౌల్లోకి వేసుకోవాలండి ఇంకా సో ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఈ సూజీ రవ్వను వేసుకోవాలి వేసుకొని ఇంకా ఈ ఇప్పుడు ఈ రెండిట్లోకి ఒక కప్పు ఇక్కడ నేను ఒక టూ కప్స్ పెరుగు తీసుకుంటున్నానండి ఫస్ట్ ఇలాగ ఒక కప్పు పెరుగు వేసుకొని సో ఒక స్పూన్ తీసుకొని చక్కగా వీటిని మంచిగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి సో ఇలాగ పెరుగు వేసుకొని చేయటం వల్ల ఇలాగ దోశ రెడీ చేసుకోవటం వల్ల మనం చేసే దోశ అనేది మంచిగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంతా స్మూత్గా ఉంటుందన్నమాట సో ఇంకా ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళొక కప్పు పెరుగు వేసుకోవాలండి వేసుకొని మళ్ళొకసారి మొత్తం కూడా మంచిగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలాగ చక్కగా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా సో ఇంకా దీన్ని ఒక టెన్ మినిట్స్ అలాగ మూత పెట్టేసుకొని వదిలేయాలండి ఇంకా సో ఇంకా ఈ లోపల మనకి మంచిగా చక్కగా దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇలాగ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి అండ్ అలాగే దీంతోపాటు చిల్లీ కూడా వేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేసుకొని అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సో ఇవన్నీ వేసుకొని చక్కగా మనం దోశని రెడీ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇంకా సో మనకి చట్నీతో కూడా పని ఉండదు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకా సో మొత్తం కూడా ఒకసారి ఇలాగా కలిసేలాగా కలుపుకొని సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒకేసారి వాటర్ వేయకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా చక్కగా మన దోశ బ్యాటరీ ఎలాగైతే ఉంటుందో అలాగా రెడీ చేసుకోవాలండి ఇంకా సో ఇంకా చక్కగా మనం ఇప్పుడు దోశ బ్యాటర్ని ఇలాగ మంచిగా రెడీ చేసుకున్నట్లయితే మనకి దోశ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇంకా చూస్తున్నారు కదా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో చక్కగా మనం ఇలాగ దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట సో ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇంకా దోశ ప్యాన్ పెట్టేసుకొని ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మనం ఇప్పుడు ఈ పిండిని వేసుకోవాలండి ఇంకా సో మనకి చక్కగా మంచిగా దోశ అనేది రెండు వైపులా కూడా మంచిగా కాలనివ్వాలి సో అప్పుడే మనకి క్రిస్పీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి దోశ ఇంకా సో కొంచెం బబుల్ బబుల్స్గా ఉంది కదా ఇంకా చూ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా దోశ ఇంకా సో ఇలాగా మంచిగా చక్కగా కాలితే బాగుంటుందండి దోశ ఇంకా సో ఇలాగ దోశని రెడీ చేసుకొని ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని సో ఇలాగే దోశలు కూడా చక్కగా మనం రెడీ చేసుకొని ఇలాగ ప్లేట్లోకి వేసుకొని మనం ఇంకా జస్ట్ ఓన్లీ ఆ దోశనే ఇంకా డైరెక్ట్గా తీసుకోవచ్చండి అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇంకా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్